తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే అలవాటు. జాతీయ పార్టీ నీడన ఉన్నాననే ధీమాతో ఫుట్పాత్ లో కూడా మింగేస్తున్నాడు సీఎం రమేష్ నాయుడు. 2 వారాల క్రితం కొలతలేసి కూలగొట్టిన ఏం పీక్కుంటారన్నట్లు మళ్లీ ఫుట్పాత్ మీదకి వచ్చేశాడు. ఎంత సంపాదించినా, ఎంత విశాలమైన స్థలమున్నా కాస్తన్నా కొసరు లేకపోతే ఎలాగన్నా కక్కుర్తి. సీఎం రమేష్ బీజేపీ ఎంపీ, ఒకప్పుడు టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడు. ఇప్పటికి కూడా అదే సాన్నిహిత్యం ఉంటుందనుకోండి, కాకపోతే అవసరార్థం జెండా ఎజెండాని కాస్త మార్చేశాడంతే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 66 లో ఎంపీ సీఎం రమేష్ ఇల్లుంది. ఇంటి ముందున్న ఫుట్పాత్ ని కూడా ఆక్రమించేసి కాంపౌండ్ వాల్ కట్టేశారు బీజేపీ ఎంపీ. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ గోడని కూల్చేశారు. ఈ నెలలో సీఎం రమేష్ ఆక్రమణలను తొలగించడం ఇది 2వ సారి. 15 రోజుల క్రితం జీహెచ్ఎంసీ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ చేసి మరీ ఆక్రమణలను తొలగించారు. ఆ రోజు ఎంపీ సిబ్బంది అడ్డుపడ్డారు. డాక్యుమెంట్ చెక్ చేసుకుని మిగిలిన ఆక్రమణల్ని తామే తీసేస్తామని చెప్పారు. కానీ అధికారులు వీపు తిప్పగానే మళ్లీ ఫుట్పాత్ ఆక్రమించేశారు. ఈసారి కాంపౌండ్ తో పాటు రూమ్లు కూడా కట్టేశారు. దీంతో మరోసారి జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లి అక్రమ నిర్మాణాలను ప్రొక్లైన్ తో పీకి పడేశారు. ఉన్న సువిలాస స్థలం సరిపోకపోతే కోట్లు పెట్టి ఎక్కడైనా రాజప్రసాదం కట్టుకోవచ్చు. పబ్లిక్ కి ఉపయోగపడాల్సిన ఫుట్పాత్ ని కూడా ఆక్రమించాలనే కక్కుర్తి బతుకెందుకు.